ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ బుధవారము. ప్రపంచమును సృజించిన ఆ దేవుడు మీకు మరలా జీవమును ఊపిరిని దయచేయును. మొదటి పట్టణము మక్కవీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము మరియు 20వ వచనము నుండి 31వ వచనం వరకు. మరి ఒక మారు శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసమును తినవలెనని వారిని నిర్బంధము చేసెను. కాని ఆ యువకులందరికంటే వారి తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది, ఎల్లరూ జ్ఞప్తి ఉంచుకొని గౌరవింపదగినది. ఒక్కరోజులోనే ఆమె తన 7 కుమారుల మరణమును కన్నులారా చూచెను. అయినను ఆమె ఆ ప్రభువును నమ్మినది కనుక ఆ వేదన అంతటినీ ధైర్యముతో భరింపగలిగెను. ఆమె స్త్రీ ప్రేమను పురుష ధైర్యమును వ్యక్తము చేయుచు తన కుమారులలో ఒక్కొక్కని మాతృభాషలో ఇట్లు ప్రోత్సహించెను. నాయనలారా, మీరు నా కడుపున ఎట్లు ఊపిరి పోసుకొంటిరో నేనెరుగను. మీకు జీవమును ఊపిరిని ఇచ్చినది నేను కాదు, మీ అవయవములను ఒకటిగా అమర్చినది నేను కాదు. ప్రపంచమును సృజించినవాడు, నరులను పుట్టించినవాడు, అన్ని ప్రాణులను చేసినవాడునైనా దేవుడే మిమ్ము కలిగించెను. మీరు మీ ప్రాణముల కంటే కూడా ఆ ప్రభువు ఆజ్ఞలను అధికముగా గౌరవించుచున్నారు కనుక ఆ కరుణామయుడైన దేవుడు మీకు మరలా జీవమును ఊపిరిని దయచేయును. ఆ తల్లి మాటలు విని అంటియోకసు ఆమె తను ఎగతాళి చేయుచున్నది అనుకొనెను. కనుక అతడు ఆమె కడగొట్టు కుమారునికి తన పూర్వుల సాంప్రదాయములను విడనాడుమని శక్తి కొలది చెప్పి చూచెను. ఆ బాలుడు తన మాట వినినచో తాను అతనిని ధనవంతుని సుప్రసిద్ధుని చేయుదనని బాస చేసెను. ఇంకా అతనిని గొప్ప అధికారిని చేసి రాజమిత్రుల జాబితాలో చేర్తునని కూడా చెప్పెను. కాని ఆ బాలుడు రాజు మాటలను లక్ష్యము చెయ్యలేదు. కనుక రాజు ఆ బాలుని ఒప్పించి అతడి ప్రాణములను కాపాడమని తల్లిని హెచ్చరించెను. అతడు చాలాసేపు నచ్చ చెప్పిన తరువాత ఆ తల్లి కుమారుని హెచ్చరించుటకు అంగీకరించెను. ఆమె పుత్రుని మీదకి వంగి క్రూరుడైన ఆ రాజునకు తలవంపులు కలుగునట్లుగా మాతృభాషలో ఇట్లు చెప్పెను. నాయన, నాపై నీ జాలి చూపుము. నిన్ను 9 నెలలు నా కడుపున మోసి తిని 3 ఏండ్లు పాలిచ్చి పెంచి తిని నిన్ను అన్నపానీయములతో పోషించి ఈ 7 వాణినిగా చేసి తిని బిడ్డా, నీవు భూమ్యాకాశములను వానిలో కనిపించు సమస్త వస్తువులను పరిశీలించుచూడుము. దేవుడే శూన్యము నుండి వానినన్నింటినీ కలిగించనని తెలుసుకొనుము. అతడు నరులను కూడా అట్లే కలిగించెను. నీవు ఈ నరహంతను చూచి భయపడవలదు. ఇప్పుడు నీ ప్రాణములు అర్పించి నీవు నీ సోదరులకు తగిన వాడివి అనిపించుకొనుము. ఇట్లు చేయుదవేని నేను ప్రభు అనుగ్రహము వలన ఉత్థాన సమయమున నీ సోదరులతో పాటు నిన్నును మరలా స్వీకరింపగలుగుదును. ఆమె ఈ మాటలను ముగింపక మునిపే బాలుడు, రాజా, నీవింక దేని కొరకు వేచియున్నావు? నేను నీ ఆజ్ఞను పాటింపను. మోషే మా పితరులకిచ్చిన ధర్మశాస్త్ర విధులను మాత్రమే అనుసరింతును. నీ మట్టుకు నీవు మా ప్రజలను సకల విధములైన క్రూర హింసలకు గురిచేయ చూచితివి. నీవు ప్రభువు శక్తి నుండి తప్పించుకోజాలవు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు,
నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 11వ వచనము నుండి 28వ వచనము వరకు. ఆయన యెరూషలేమును సమీపించుచుండుట వలన పరలోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుట వలన ప్రజలు ఈ మాటలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకుని రావలేనని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలాకొక నాణ్యమును ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు అట్లు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలుసుకునుటకు సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణ్యములను సంపాదించితిని అని చెప్పెను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసెదను అనెను. రెండవవాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణ్యములను సంపాదించితిని అని చెప్పెను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసెదను అని అతడు చెప్పెను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణ్యము, దీనిని మూటకట్టి ఉంచితిని. నీవు కఠినుడవు, నీవు అనిన నాకు భయము. నీవు ఈయని దానిని తీసుకునేదవు, విత్తని దానిని కోయుదువు అని చెప్పెను. అందుకు అతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నీవు నిన్ను దోషినని రుజువు చేసుకొనుచున్నావు. కఠినుడని, పెట్టని దానిని తీసుకునేదని, విత్తని దానిని కోసెదనని నీవు ఎరుగుదువు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకునివాడును అని చెప్పి, అతడి చెంతనున్న వారితో, వాని వద్ద ఆ నాణ్యమును తీసుకొని 10 నాణ్యములున్నవానికిండు అని చెప్పెను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణ్యములున్నవి గదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికే ఇంకను ఇవ్వబడును, లేనివాని నుండి వాని వద్దనున్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చటకు తీసుకొని వచ్చి నా సమక్షముననే వారి తలలు తీయుడు అని అతడు చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.